విశ్వరూప సందర్శనంలో 26వ శ్లోకం నుంచి చదువుకుందాం. అమీచత్వాం దృష్టరాత్ర ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవాని పాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తదాసౌ సహాస్మాదీయైరపి యోధముఖైః. రాజసమూహాలతో సహా ఈ ధృతరాష్ట్ర కుమారులు భీష్మ ద్రోణ కర్ణులు మా పక్షంలోని యోధులతో సహా అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. వక్త్రాణి తే త్వర రమాణా విశంతి దంష్ట్రా కరాళాలి కరాళాని భయాని కాని కేచిద్విలాగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. కోరలతో భయంకరంగా ఉన్న నీ నోళ్లలోకి త్వరపడుతూ వారు ప్రవేశిస్తున్నారు. కొందరు నీ పళ్ళ సందుల్లో ఇరుక్కుని చూర్ణమైపోయిన తలలతో కనబడుతున్నారు. యథా నదీనాం బహవోకం బహవోంబుకి వేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథాతవామి నరలోక వీరాః విశంతి వ్యక్త్రాణ్యభి విజ్వలంతి. నదుల యొక్క పలు నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తూ సముద్రానికి అభిముఖంగా ఎలా పరిగెట్టుతాయో అలాగే నరలోక వీరులందరూ ప్రజ్వలిస్తున్న నీ నెవళ్లలోకి ప్రవేశిస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం ప్రతాంగాః విశంతి నాశాయ సముద్భ వేగాః తదైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. నశించటానికి మిడతలు ఎలా త్వరపడుతూ ప్రజ్వలించే మంటలలోకి ప్రవేశిస్తాయో అలాగే ఈ ప్రాణులు అతివేగంతో నాశం కోసమే నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. లేలిహ్యాసే గ్రసమానసమాంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసస్త వోగ్రాః ప్రతపంతివిష్టో. మండుతున్న నీ నోళ్లలో ప్రాణులందరినీ అన్ని పక్కల నుంచి మింగుతూ చప్పరిస్తున్నావు. ఈ ఓ విష్ణు, ఉగ్రమైన నీ కాంతులు జగత్తును తేజస్సుతో నింపి తపింపచేస్తున్నాయి.